చంద్రకాంత్ పవిత్ర జయరాముల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత చంద్రకాంత్ కుటుంబం అయితే అన్యాయం అయిపోయింది. ఎందుకంటే తన మొదటి భార్య శిల్ప తన ఇద్దరు పిల్లల్ని అప్పటికే చంద్రకాంత్ వాళ్ళని దూరం పెట్టడం, పవిత్ర జయరాంతో దగ్గరగా ఉండటం జరగడం, ఇంకా ఆ ఇద్దరు పిల్లల్ని అత్త మామలు తల్లిదండ్రులు శిల్ప సాకటం జరిగింది. అయితే ఈరోజు 10వ రోజు కర్మ జరిగిన సందర్భాన ఆ కొడుకు చేతే అందరూ చేయించారు అన్ని కార్యక్రమాలు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయం, గుండె అలసిపోయే విషయం అని చెప్పచ్చు. అయితే ఈ క్రమంలో జరిగింది ఏంటి అంటే, గతంలో చంద్రకాంత్ తన ఇద్దరు పిల్లలతో చాలా అంటే చాలా క్లోజ్గా చాలా ప్రేమగా ఉండేవాడు. కానీ కరోనా సమయం దగ్గర నుంచి కూడా తన ఇద్దరు పిల్లల విషయంలో కూడా జాప్యం పెట్టాడు, అంటే దూరం పెట్టాడు. అయితే ఇక చంద్రకాంత్ ఏంటంటే, తన కూతురు తన కొడుకుతో కలిసి చేసిన రీల్స్ కొన్ని వైరల్ అవుతుంటే ఆ రీల్స్కి సంబంధించి తన మొదటి భార్య శిల్ప ఏమని పెట్టిందంటే, నా కూతురు నా కొడుకు తన తండ్రి విషయంలో ఎంతో అదృష్టవంతులు అనుకున్నారు, కానీ కొన్ని విపరీత శక్తులు నా బిడ్డలకి తన తండ్రిని దూరం చేసేసాయంటూ మాట్లాడటం జరిగింది. అయితే ఇక చంద్రకాంత్ తన పిల్లల్ని కూడా దగ్గరికి తీసుకోకపోవటం, వాళ్ళ గురించి కూడా సరిగ్గా ఆలోచించకపోవడంతో శిల్ప కన్నీరు మున్నీరు అయిపోయింది. ఇక అట్లీస్ట్ తన పిల్లల గురించి ఆలోచించైనా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నా దగ్గరికి వచ్చుంటే బాగుండేదని ఆమె బాధపడ్డారు.